ఏడాదిన్నరకు పైగా గడగడలాడిస్తున్న కరోనా ప్రపంచవ్యాప్తంగా 39 లక్షల పైచిలుకు మందిని పొట్టన పెట్టుకుంది. భారత్లో ఆ సంఖ్య 4 లక్షలు దాటింది. ఫలితంగా అమెరికా, బ్రెజిల్ తర్వాత 4 లక్షలకు పైగా కరోనా మరణాలు నమోదైన 3వ దేశంగా నిలిచింది. అయితే జనాభా సంఖ్య ఆధారంగా చూస్తే మరణాల సంఖ్య దేశంలో తక్కువగా ఉంది. కొత్తగా మరో 46 వేలకు పైగా కేసులు, 853 మరణాలు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. 59 వేల మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు పేర్కొంది. దేశంలో కరోనా మరణాల సంఖ్య 4 లక్షలు దాటింది. గురువారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు 853 మరణాలు నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మరణాలతో కలిపి దేశంలో కరోనా కాటుకు బలైన వారి సంఖ్య 4,312కు పెరిగింది. మొత్తం మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 122,197 నమోదయ్యాయి. కర్ణాటకలో 35,134, తమిళనాడులో 32,721, ఢిల్లీలో 24,981 మంది కోవిడ్ కారణంగా చనిపోయారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 39 లక్షల పైచిలుకు మంది కరోనాతో చనిపోయారు. 10 దేశాల్లో మరణాల సంఖ్య 1 లక్ష దాటింది. అత్యధికంగా అమెరికాలో 6,20,000 మంది మరణించగా బ్రెజిల్లో 5,20,000 మంది మృతి చెందారు. అమెరికా, బ్రెజిల్ తర్వాత 4 లక్షలకు పైగా కరోనా మరణాలు భారత్లోనే నమోదయ్యాయి. అయితే సగటున 10 లక్షల మంది జనాభాలో సంభవించిన మరణాలను లెక్కిస్తే దేశంలో కరోనా మరణాల సంఖ్య తక్కువే. భారత్లో ప్రతి 10 లక్షల మందిలో కరోనా కారణంగా 287 మంది చనిపోగా రష్యాలో ఆ సంఖ్య 916గా ఉంది. ఫ్రాన్స్, మెక్సికో, అమెరికా, యూకేలలో ఈ సంఖ్య 1,000 నుంచి 2,000 మధ్యలో ఉంది. గురువారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు దేశంలో కొత్తగా 46,000 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరో 59,384 మంది వైరస్ నుంచి బయటపడ్డారు. ఇప్పటి వరకు 2,95,48,302 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 91.01% పెరిగింది. కొత్త కేసులు తగ్గుముఖం పట్టడంతో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. ప్రస్తుతం దేశంలో 5,09,637 యాక్టివ్ కేసులున్నాయి. క్రియాశీల రేటు 1.67% దిగొచ్చింది. దేశంలో టీకా పంపిణీ ప్రక్రియ కూడా ఊపందుకుంది. టీకాల లభ్యత, కొత్త టీకాల రాకతో వ్యాక్సినేషన్ విస్తరిస్తోంది. గురువారం మరో 42.6 లక్షల మందికి వ్యాక్సిన్ వేయగా శుక్రవారం ఉదయం 8 గంటల వరకు 34,76,232 టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది.